हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल हसीना फैशन्स। ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈ రోజు స్టైలింగ్ క్లాసెస్ లో న్యూస్ పేపర్ తో బ్లౌజ్ కటింగ్ ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను। దీనికి కావాల్సింది ఒక చార్ట్। మనం చార్ట్ దొరకకపోతే న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చండి। ఇది ఈజీగా మనకి అవైలబుల్ దొరుకుతుంది। కత్తెర, మార్కర్, టేప్, ఒక మార్కర్ కావాలండి, ఈ పెన్ ఒకటి। చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం। లేట్ చేయకుండా మనం ఆది బ్లౌజ్ తో న్యూస్ పేపర్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము। ఆది బ్లౌజ్ ని ఇలా పర్చేస్ కొన్నానండి। సమానంగా మడతలు లేకుండా వెనక భాగాలు ముందుగా 1/2 ఇంచ్ మార్జిన్ చేస్తున్నాను। ఒక 1/2 ఇంచ్ మార్జిన్ చేస్తున్నానండి కింద। బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ వెనక భాగాలు ఇలా మడిచి పెట్టుకున్నానండి। చూడండి, కొంచెం గమనించి చూడండి। వెనక భాగాన్ని నేను షోల్డర్స్ దగ్గర, చంక దగ్గర, ఛాతీ మార్క్ చేస్తున్నాను। ఈ షోల్డర్స్ ఇలా దగ్గరగా జరుపుకోవాలి। ఇక్కడే జాకెట్, షోల్డర్స్ ఎక్కువ పెట్టేసుకున్నామంటే జాకెట్ తప్పిపోతుందండి, ఎప్పుడు షోల్డర్స్ జారిపోతాయి। కరెక్ట్గా మనం ఇలా మెడని దగ్గరగా సర్దుకొని పక్కన ఖర్చుతో సహా నేను మార్క్ చేస్తున్నాను। ఇక్కడ మెడ కట్ చేసిన తర్వాత కొంచెం లోపలికి 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను। ఇక్కడ కూడా పొడవు మార్కింగ్ చేస్తున్నాను, 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేస్తున్నాను వెనక భాగాలు। మెడ మార్కింగ్ చేస్తున్నాను 1/2 ఇంచ్ పైకి। ఇక్కడైతే నేను ఎక్కడైతే కుట్లు వస్తున్నాయో అక్కడ మార్కింగ్ చేస్తున్నాను। ఈ చంక భాగాలు కరెక్ట్గా ఎంతలో గీయాలి అనేది ఒకసారి చూడండి। పొడవు మనకి ఈ మార్కర్తో ఈజీగా ఇలా బాక్స్ చంక బ్లౌజ్ మీదే చంక ఆకారం గీసుకోవచ్చు। ఒకసారి చూడండి, ఇలా నేరుగా ఎక్కడి వరకు అయితే చంక కుట్టున్నామో అక్కడి వరకు మార్కింగ్ వేసుకోవచ్చండి। 5 5½లో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసాను। ఇది చుట్టుకొలత, కచ్చండి, కచ్చెంత కావాలో చూసి లాస్ట్లో తీసిద్దాము। ఇప్పుడు మెడ మార్కింగ్ వేస్తున్నాను। ఇక్కడ 1/2 ఇంచ్ నేను 1 ఇంచ్ దాకా యారో మార్క్ పెట్టుకున్నాను, ఈజీగా చంక తీసుకోవచ్చు। ఇక్కడ కూడా 1/2 ఇంచ్ వదిలాను కదా, భుజాల జాయింట్ వరకు మార్జిన్ వేస్తాను ఇక్కడ ఇక్కడ। ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్లో మెడ రౌండ్ చేస్తున్నాను। చూడండి, ఇప్పుడు నేను వెనక భాగాలు తీసేస్తున్నాను। డాట్ కంపల్సరీగా ఫస్ట్ పెట్టేసుకోవాలండి తప్పిపోకుండా గుర్తులకి। వెనక టక్స్ కొరకు కరెక్ట్గా 4 ఇంచులు పక్కన నేను చూసుకుంటున్నాను వెనక టక్స్ కొరకు అండి। ఇది పొడవు అనేది 3½ ఇంచ్ పెడుతున్నాను టక్స్ కోసం, 1/2 ఇంచ్. ఇది బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మెడ తీసేస్తున్నాను, బ్యాక్ పార్ట్ మెడ తీసేస్తున్నానండి। చూడండి, మనకి వెనక భాగాలు వచ్చేసాయి। ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్తో నేను మీకు ముందు భాగం చూపిస్తున్నాను। చూడండి, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని నేను ఇక్కడ క్రాస్గా వేశాను, చంక భుజం దగ్గర అలాగే గీస్తున్నాను। చూడండి, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గీసేయాలి ఫ్రెండ్స్. చేస్తున్నాను ఒకసారి, ముందు భాగాల్లో ఖర్చు జాయింట్ అయి ఉంటుంది కదా, ఇది కొలతేసి చూస్తున్నాము। చూడండి, ఇక్కడ కుట్లు ఉన్నాయి, ఇక్కడ ఎక్కడి వరకు అయితే చూస్తున్నామో
అక్కడ వరకే ఇది గ్లౌజ్ ఇలా పెట్టేసుకుంటున్నాను నేను ఖచ్చితంగా సహా నేను మార్జిన్ వేసానండి అలాగే ముందు మెడ భాగం కూడా ఉక్స్ పట్టి ఉంది కదండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే ఉందో ఒకసారి టేప్ తో మనం ఆర్ చూసుకుంటున్నాను మూడు ఉంది 1 ఇంచ్ ప్లస్ కలుపుతున్నానండి మెడ అయితే ముందు తీసేసి ఉక్స్ పట్టీల వైపు తీసుకోవాలండి ఎప్పుడు చంక కాజా పట్టీల భాగాన మెడ తీసుకోవద్దండి ఎందుకంటే అది ఎప్పుడూ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది ఉక్స్ పట్టీల వైపే మెడ తీసుకోవచ్చు అది ఎంత పొడవులో అనేది ఒకసారి పరిచి చూసేస్తాను ఇలా పరిచేసుకోవాలండి ఇక్కడ నుంచి నేను ఈ డాట్ నుంచి ఉక్స్ పట్టీ దగ్గర మూడు చూసాం కదా అది ప్లస్ ఒకటి నాలుగు ఇంచులు పెడుతున్నానండి గుర్తు పెట్టాను ఇక్కడ అలాగే సేమ్ బాక్స్ ముందు మెడ గీయడానికి బాక్స్ వేస్తున్నాను గమనించండి ఈ బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత మనం ఉక్స్ పట్టీలో లోపలికి ఇలా లోపల భాగాన్ని తిప్పుకున్నాక ఈ పొడవు అనేది ఒకసారి చూద్దాము ఇది క్రాస్ కటింగ్ అండి కొంచెం సాగదీయకుండా ఇలాగే పరిచి షోల్డర్స్ దగ్గర నుంచి చూడండి కొంచెం గమనించి చూడండి ఇక్కడ డాట్ స్టక్స్ ఉన్నాయి కదా ఈ లెంత్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు డాట్ పెట్టాను ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకుంటూ ఈ మూడు చుక్కల్ని కలిపేస్తున్నానండి ముందు భాగాల కోసం మెడ పొడవు తీసుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి మెడ అనేది ఇలాగే ఇక్కడైతే ఎలా చేసామో క్రాస్ రౌండ్ షేప్ కోసం చూడండి ముందు మెడ చంక ఇక్కడ కలిపేస్తున్నాను డాట్స్ పెట్టుకున్నాను కదా ఈ మూడు డాట్స్ తో ఫ్రంట్ పార్ట్ తీసేయచ్చు ఇక్కడ క్రాస్ తీయాలండి ఈ లోతు తీయకపోతే ఎప్పుడూ తప్పుపోతుంది బ్లౌజ్ మడతలు వచ్చేస్తాయి చూడండి ఇదే విధంగా మనం కొంచెం లోతు తీసుకోవాలండి ఇప్పుడు నేను దీన్ని కటింగ్ చేసేస్తున్నాను ముందు భాగాలు క్రాస్ వేస్తున్నానండి బ్యాక్ పార్ట్ తీసుకున్నాక మెడ తీసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి లోతుతో సహా తీసేస్తున్నాను ఒకేసారి డాట్ పెట్టుకుంటున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈజీగా వచ్చేసింది ఇప్పుడు నేను షేప్ పట్టి తీసుకుంటున్నాను షేప్ పట్టి చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి వైపు నేను కొలత తీసుకుంటున్నానండి 8.5 ఉంది ఈ లెంత్ అనేది 2.5 ఇంచ్ తీసుకుంటున్నాను షేప్ పట్టి కోసం 2.5 ఇంచ్ చాలండి ఇక్కడ ఒక 2 ఇంచ్ తీసుకుంటున్నాను మొత్తం ఇక్కడ ముందు 8.5 ఇంచులు తీసేసుకుంటున్నాను కొలత పెట్టి ఇక్కడ కొంచెం లోతు రావడానికి 2 ఇంచులు మార్జిన్ చేశాను ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా 2.5 ఇంచులు మార్జిన్ చేస్తున్నానండి ఈ మూడు ఇలా డాట్స్ పెట్టి ఈ షేప్లో తీసేయచ్చు ఈజీగా షేప్ పట్టి అనేది తప్పు లేకుండా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ ఈ మూడు వచ్చేసాయి ఈ చార్ట్ మనకి
బుక్ స్టాల్లో అవైలబుల్గా ఉంటాయండి. లేవు అనుకుంటే కనుక మీరు ఇంట్లో న్యూస్ పేపర్తో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈజీగా ఒక ఫైవ్ సిక్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక టూ డేస్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను. చేతులు కట్ చేద్దాము. చాలా హ్యాండ్స్ తీస్తున్నాను. హ్యాండ్స్ ఏంటంటే మనం ఉక్స్పట్టి భాగాన ఉన్న చేతిని ఇలా పరిచేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు మడతలు కావాలంటే ఎక్స్ట్రా క్లాత్ ఇది పైపింగ్ చేస్తున్నారు. నేను మడతలకైతే పెట్టుకుంటే కనుక ఒక ఇంచ్ వదులుకుంటున్నాను. భుజాల దగ్గర కూడా ఒక పావు ఇంచ్ వదులుతున్నాను. ఇక్కడ ఒక ఇంచ్ వదులుతున్నాను. మార్జిన్ వేస్తున్నాను అండి. ఇలా చూడండి, ఇలా మార్జిన్ వేసుకున్నాను. ఎంతైతే కొలత ఉందో అక్కడ కూడా మార్జిన్ ఒకటి వేశాను. ఖర్చుకి మార్జిన్ ఒకటి వేశాను. ఇప్పుడు ఈ కొలతలతోటి ఈ బ్లౌజ్ తీసేస్తున్నాను నేను. ఇవి మడతలు పోతున్నాయండి. ఒకసారి మీరు నీట్గా మడతపోకుండా రావాలనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేను ఐరన్ చేయలేదు. దీన్ని ఇక్కడ లెంత్ వచ్చేసి 2.5-3 ఇంచ్లో చంక అనేది డౌన్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడైతే ఎగ్జాక్ట్గా చంక గీసింది గుర్తుపెట్టుకున్నాను. బ్లౌజ్ తీసిన తర్వాత ఈ గుర్తుల్లో దీంట్లో ఈ పొడవులు కలుపుతున్నానండి. ఇలా ఇక్కడ లెంత్ అనేది మీరు కొలత వేసుకోవాలి అనుకుంటే కనుక చూడండి, 3 ఇంచుల పొడవులో కింద డౌన్ చేసుకుంటే చంక ఆకారం ఇలా వచ్చేస్తుంది. నేను బ్లౌజ్ని పెట్టి కరెక్ట్గా పాయింట్అవుట్ చేశాను కాబట్టి అక్కడికి వచ్చేసిందండి. చంక వచ్చిందో లేదో ఒకసారి మీరు ఆది ఇలా చూసుకోవచ్చు. టేప్తో చేసిందండి. తర్వాత క్రాస్ అనేది ఇలా 1/2 ఇంచ్ ముందు భాగాలకి అయితే తీశారు కదా, అలాగే హ్యాండ్స్ కూడా తీయాలండి. ఇలా చూడండి, ఇక్కడ మడతలు కుదిలాను. పొడవు కూడా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి నేను తీసేస్తున్నానండి. ముందుగా చేయని అర్థం చేసేస్తున్నాను. బయటికి ఖర్చు పెట్టుకున్నాను ఎంతైతే కావాలో. మీకు ఈ వీడియో చూపించినట్టే చేస్తే ప్రాక్టీస్ ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఈ క్రాస్ తీసేస్తున్నాను. హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో అడగండి. ఏదైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తానండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన వీడియోస్ ఏమైనా ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ పేపర్ కటింగ్తో బ్లౌజ్ మీద పరిచి ఎలా కటింగ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.